సినిమా చూస్తున్నదాకైతే రాజమౌళి తీసాడు అనిపించింది. లాస్ట్ స్పైసి ఉంటుంది మాత్రం క్లైమాక్స్ మనం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ బోరైన సినిమా లేదు. అసలు విలేజ్ లో సినిమా తీయడం అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసాడు, మళ్ళీ ఇప్పుడు చూసాం సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా నచ్చాను సార్. సార్ చాలా బాగా తీసుకున్నారు సినిమా. చాలా బాగుంది థియేటర్ రెస్పాన్స్, ఎవ్రీ సీన్ ఎవ్రీ షాట్ చాలా బాగా తీసారని చెప్పేసి జనాలందరూ చప్పట్లు కొట్టినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. నిన్న చూసిన ప్రీమియర్ షో కానీ ఈరోజు థియేటర్ షో కానీ చాలా బాగుందని చెప్పేసి జనాలందరూ కూడా ఫ్యాన్స్ కూడా విభత్సంగా రోజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ థియేటర్ కూడా చూడండి. చాలా చాలా బాగుంది. అసలు ప్రతి ప్రతి సీన్ కి అందరూ విజిల్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. తప్పకుండా అందరు వెళ్ళి చూసి ఈ యాక్చువల్లీ ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆడియన్స్ మాత్రం రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ థియేటర్లో మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంది. నా పేరు వినోద్ అండి. సో మూవీ చూశాను, వెరీ గుడ్ కల్ట్ మూవీ. బ్యాక్ డ్రాప్ వచ్చి మొత్తం ఓషన్ రివర్, చాలా బాగా చూపెట్టాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ మూవీ మాత్రము బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు చాలా సూపర్గా తీశారు. అంత యంగ్స్టర్స్ అసలు టూ గుడ్ టు టూ కనెక్ట్ టు ద మూవీ. న్యాచురల్ న్యాచురల్ కల్ట్ 100% వెరీ గుడ్ మూవీ. అందరికి నేను ఒకటే చెప్తున్నా, సినిమాకి వెళ్ళి చూడండి. యూ వుడ్ లవ్ ఇట్, యూ వుడ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా రియాలిటీ ఉంది, చాలా 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 బాగుంది. ఎలా అనిపిస్తుంది థియేటర్లో? చాలా బాగుంది. ఆ సినిమా మనకి ఎక్కడ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇలాంటి సినిమా నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది, చాలా రియాలిటీగా ఉంది. ఇంత రియాలిటీగా ఇంత అసలుకి ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనిపించకుండా చూసే కొద్ది కూడా కన్ను రెప్పతే అటు ఇటు మనకి చూడాలి ఏదైతే దాని ఏమంటారు మనకి అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. చాలా అంటే చాలా బాగుంది, చాలా చాలా రియాలిటీ ఉంది, చాలా రియాలిటీ. అన్న ఇప్పుడే చూశాడు రేవు మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. విలేజ్ లుక్ లో వచ్చిన అన్న సూపర్ గా చేశారన్న, చాలా అంటే చాలా బాగుంది. ఆ విలేజ్ సీన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా ఉంది అన్న. అసలు ఆ విలేజ్ లో జరిగేవి, ఆ సముద్రం కోసం, ఆ చేపల గురించి చాలా చాలా బాగా చూపించారు. ఆ విలనిజం కానీ హీరోయిజం కానీ, మ్యూజిక్ జోసెఫ్ గారు చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, సూపర్ గా ఉందన్నమాట. హైలైట్స్ ఏంటి, ఫైట్స్, ఆ విలేజ్ అందాలు కానీ, ఆ విలేజ్ రైటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ పదాలు మనం ఎప్పుడో మనం చిన్నప్పుడు విని ఉంటాం, అలాంటి పదాలను ఈ సినిమాలో చూస్తాం అన్నమాట. చాలా చాలా బాగుంది డైరెక్టర్ గారు అన్న, చాలా బాగా తీశారన్న. అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా మీరు ఆ సినిమా చూసి, చాలా ఇంత చిన్న ఏజ్లో మంచి సినిమా తీశారు. ఆ రైటింగ్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోర్ కొట్టదు. సో చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా కూడా ఐటమ్ సాంగ్ వస్తుంది, అప్పుడైతే కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అదే కాకుండా స్టోరీలో స్టోరీ బాగుంది మెయిన్. సో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. సో చాలా చాలా బాగుంది. పార్ట్ టూ కోసం కూడా చూస్తున్నాం అన్న. సో తీయండి, ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. సో ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టారనమాట. చాలా చాలా నీట్గా ఉంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి రేవ్ సినిమా. ఇప్పుడే ఈరోజే రిలీజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా కొత్తగా అనిపించిన ట్రైలర్ చూడగానే, సో మూవీకి రంగులు షాక్ అయిపోయాం అందరం. చాలా కొత్తగా ఉంది, స్టోరీ లైన్ ఫ్రెష్గా ఉంది, అసలు డైరెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు కొత్త వాళ్ళు అనిపించలేదు. వాళ్ళందరూ ఎవరు ఎవరిని చూసినా కొత్త వాళ్ళు అనిపించలేదు. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం స్కోర్ అయితే అద్భుతంగా ఉంది. అసలు బొమ్మ బ్లాక్ బస్టర్ అందరు రండి, గుర్తుపెట్టుకోండి. డైరెక్టర్ కొత్తాడు, బాగా తీసాడు, చాలా బాగా తీసాడు. గుర్తుపెట్టుకోండి. డిఓపి డిఓపి ఆల్సో బాగుంది. యాక్టర్స్ బాగా తీసాడు. రండి రండి, కొత్త సినిమా రండి. సూపర్ సక్సెస్ అవుతుంది రేవు మూవీ. మీరు తప్పనిసరిగా చూడండి థియేటర్కి వచ్చి. కల్ట్ మూవీ, కల్ట్ మూవీ, మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. తప్పనిసరిగా మీరు థియేటర్కి వచ్చి చూడండి. ఆడియన్స్ సూపర్ 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 సూపర్. సినిమా చాలా బాగుంది అన్న. డైరెక్టర్ తోపు తీసాడు అసలు సినిమా. మీరు అసలు ఆలోచించి మీరు అందరు వచ్చేయండి. చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ. థియేటర్ లో రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే మా సినిమా మేము యాక్ట్ చేసాం కాబట్టి మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం అని కాదు, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, ఆడియన్స్ అందరూ కూడా తెర మీద కనిపించి మా పాత్రలో వాళ్ళని ఊహించుకుంటారు. అరే మన పక్కింటి కుర్రల్లా ఉన్నారు, మనం చూసిన సన్నివేశాల్లో ఉన్నాయి, మన జీవితంలో ఎక్కడొక్కడ ఇలాంటి అన్ని ఎదురొచ్చాయి కదా అన్న ఫీలింగే తప్ప ఎక్కడ కూడా ఏదో ఫిక్షనల్గా చేశారు, ఏదో
జనాలను ఆకట్టుకోవడం చేశారు అన్నట్టుగా కాదు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజున మాకు మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ, నటులు నటీనటులు కానీ, అలాగే మా డైరెక్టర్ ఎవ్రీ వన్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకోగలిగే సినిమా అండి ఇది. మేము ఈ రోజు వరకు ఇప్పుడు మీరు ఏం సాధించారు జీవితంలో అంటే, మేము ఇది సాధించామని చెప్పుకోవడానికి మాకున్న ఫస్ట్ మేము సాధించిన గొప్ప విజయం ఇది. దీన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. జనరల్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి దూరంగా వచ్చి మన నేటివిటీకి దగ్గరగా వచ్చి మీ అందరి మనసుల్లో గుర్తుండిపోయే చిత్రంగా మా రేవు చిత్రం వచ్చింది. తప్పకుండా మీ అందరూ ఆదరిస్తే ఇలాంటి మంచి మంచి చిత్రాలు ఇంకా ముందు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు దయచేసి మా థియేటర్కి వచ్చి రేవు సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ డే వన్ నుంచి మేమైతే అనుకున్నాము అది ఖచ్చితంగా ఈరోజు థియేటర్లో కనబడుతుంది ఆడియన్స్ నుంచి రెస్పాన్స్. సో ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా సినిమాకి వెళ్ళి చూసి మమ్మల్ని ఆదరిస్తే ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి, కొత్త వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డూ వాచ్ రేవు ఆన్ థియేటర్స్. హాయ్ అండి, ఇప్పుడే రేవ్ మూవీ చూశాను. సినిమా అంటే చాలా బాగుంది. ఒక పల్లెటూరులో పూర్వకాలంలో మత్స్యకారులు ఇలాంటి మూవీస్ తీశారు, ఇలాంటి పడవలు ఇలాంటి చేపలు పట్టడం అవన్నీ చేశారు. మళ్ళీ ఈ సినిమాలో ఇవన్నీ చూడటం అంటే చాలా హైలైట్ గా ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా సింపుల్ గా ఉంది. హీరో ఫస్ట్ టైం సినిమా తీసిన చాలా బాగా తీశారు. ఇలాంటి మూవీలు మళ్ళీ మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాము. సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. ఫైట్స్ అయితే హైలైట్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా తీశారు. ఎక్కడ తగ్గకుండా ఈ మూవీ అనేది హిట్ అయిపోద్ది. చాలా చాలా మంచిగా వచ్చింది ఈ మూవీ. మళ్ళీ మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే రేవు మూవీ చూసాను. అసలు మూవీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విలేజ్ వాతావరణాన్ని కళ్ళకట్టినట్టు చూపించారు.